అక్రమ కేసులు పెట్టే వారిపై పోలీసులు కఠిన చర్య తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. జర్నలిస్టులపై పెడుతున్న తప్పుడు కేసులపై పూర్తి సమాచారం మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. కూడా జర్నలిస్టుల మీద దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాడులతో పాటు కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తోంది. అసలు ఇది ఎందుకు ఈ విధంగా జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు? వీరికి ఏ విధంగా శిక్షలు వేస్తే ఈ దాడులు తగ్గుతాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోపాటు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. గారు, అసలు ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టుల మీద దాడులు, అదేవిధంగా కేసులు పెరుగుతున్నాయి, ఇది ఎందుకంటారు? ఇక్కడ రెండు రకాల విషయాలు మనం ప్రస్తావించాలి సార్. వార్త రాస్తే పర్వాలేదు, ఇక్కడ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వార్త రాయకుండా ఉన్నప్పుడు వస్తున్నటువంటి దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, దాన్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అదేవిధంగా ఒక్కసారి మొదలైన తర్వాత వీటిని కానీ అరికట్టకపోతే జర్నలిస్ట్ వృత్తిలోకి ఎవడు రాడు. అందుకని వీటిని ఖండించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం భద్రత, రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వం భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. పాత్రికేయులు తమ యొక్క మౌలిక సూత్రాలు కూడా పాటించినట్టయితే ఇటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. నిన్న తొండంగిలో జరిగినటువంటి హత్య కానీ, నిన్న శ్రీకాకుళంలో జరిగినటువంటి దాడి కానీ మనం చాలా భయంకరంగా ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. వీటి నుంచి బయటపడకపోతే మాత్రం జర్నలిస్టు మనుగడే కష్టంగా ఉంటుంది. సీనియర్ జర్నలిస్ట్ చెప్పండి సార్, ఇటీవల కాలంలో అంటే మనకి విశాఖపట్నంలో కూడా చిన్న చిన్న జరుగుతున్న జర్నలిస్ట్ మీద దాడులు, దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఎవరు మార్పు కావాలంటే ఇటు జర్నలిస్టులో మార్పు రావాలా, లేదు అనుకుంటే అటు పోలీసుల్లో చర్యలు తీసుకోవడంలో మార్పులు రావాలంటే? అంటే ఇప్పుడు పూర్వం జర్నలిజం వేరు, వాళ్ళు ఏంటంటే కేవలం ప్రజల తాలూకా వాయిస్ని వినిపించడం కోసమే పత్రికలు నడిపారు. ఆంధ్రపత్రిక కానీ, ఆంధ్రప్రభ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, హిందూ కానీ, ఇదే కోవలో అన్ని పత్రికలు నడిచాయి. అయితే రాను రాను అప్పట్లో మనకేముండేది, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఒక్కటే పార్టీ పత్రికలు ఉండేవి. ఈ రోజున అన్ని పత్రికలు కూడా పార్టీ పత్రికలు అయిపోయి, ఆ పార్టీ పత్రికకి అనుగుణంగా ఆ జర్నలిస్టులు కూడా తయారవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీ పత్రిక అధికారంలో ఉంటే అంతకుముందు అధికారంలో అధికార పార్టీకి పనిచేసిన వాళ్ళు ఆ పత్రికకి, ఆ పార్టీలకి కార్యకర్తలుగానే వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానివల్లే ఈ పరిణామాలు. ఇప్పుడు ఈవేళ అధికారంలో వాళ్ళు లేరు, ఇంకొకరు ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద దాడి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద దాడి మనం గత 10 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇదివరకు మనకు రెండే పార్టీ పత్రికలు ఉండేవి. ఈవేళ మొత్తం పార్టీ పత్రికలు, అంటే పార్టీ పత్రికల కన్నా ముందు పెట్టుబడిదారి పత్రికలు ఉండేవి. పెట్టుబడిదారి తర్వాత పార్టీ పత్రికలు ఏర్పడినాయి. అంటే మీకు ఏ భావాలు కూడా స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి లేదు. ప్రజల తాలూకా మనోభావాలు ప్రజలకి అందించే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరికి అనుకూలంగా ఉంటే పత్రిక వాళ్ళు అనుకూలంగా రాసుకుంటున్నారు, వాళ్ళు అనుకూలంగా రాయినందుకు ఎదురువారు దాడి చేస్తున్నారు. ఇది పరిస్థితి ఎదురైంది. ఈ పరిస్థితిని మనం చాలా క్షుణ్ణంగా, మన ఎన్ఎన్ఆర్ గారు చెప్పినట్టు, దాన్ని అధ్యయనం చేయాలి, దాని మీద సమీక్ష చేయాలి. ఇవాళ ఏంటంటే ఇవాళ జర్నలిస్టులకు ఓరియంటేషన్ లేదు, శిక్షణ లేదు, ఏమీ లేదు, గాలికి వదిలేసి వాళ్ళని జర్నలిస్టుగా చేస్తున్నారు. పార్టీ వాళ్ళు వాడుకునే పద్ధతి పార్టీ వాళ్ళ చెప్పు చేతల్లో ఉండకుండా జర్నలిస్ట్ ఎప్పుడైతే బయట ఉంటాడో అప్పుడు మనకి గౌరవం వస్తుంది. ఇటువంటి, లేకపోతే ఇటువంటి దాడులు జరుగుతూనే ఉంటాయి, దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇటువంటి దాడులు. దానికి కారణం ఏంటంటే పార్టీలకు ఎఫిలేట్ అయిపోవడం, పార్టీలకు ఎఫిలేట్ అయిపోవడం వల్లే జరుగుతుంది ఇదంతా. మీరు చెప్పండి సార్, అంటే జర్నలిస్టులే వాళ్ళ విధి విధానాల్లో మార్చుకోవాలంటారు, లేకపోతే యాజమాన్యాలు మార్చుకోవాలంటారు? నా ఉద్దేశం ప్రకారం అయితే యాజమాన్యాలు మార్చుకోవాలండి. ముందే జర్నలిస్టులు అందరూ ఏం చేయాలంటే పెన్ డౌన్ చేయాలి. ప్రభుత్వ కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, పొలిటికల్ కార్యక్రమాలు కానీ అడిగి పెన్ డౌన్ చేస్తే కానీ ఈ ప్రభుత్వానికి, ఈ ఏ ప్రభుత్వాలకి అడిగి బుద్ధి రావు. అది నా అభిప్రాయం. ఇది ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే జర్నలిస్టుల మనుగడకి చాలా కష్టంగా ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కొన్ని పత్రికలు కానీ, కొన్ని ఛానళ్ళు కానీ కేవలం పార్టీలకి అనుగుణంగానే పనిచేయడం వలన ఇలాంటి దాడులు జరుగుతున్నాయని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ జర్నలిస్టులకి అండగా ఈ అన్ని యూనియన్లు కూడా ఉండాలి, అదేవిధంగా తోటి జర్నలిస్టులు కూడా కలిసి ఐక్యతగా ఇలాంటి దాడులు జరిగినప్పుడు సమీక్యంగా ప్రభుత్వం మీద గలవెత్తితేనే ఇలాంటి జరగకోకుండా, ముందు జరగకోకుండా ఉంటాయని చెప్పి సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ తిరుపతి రావుతో రామకృష్ణ, ప్రైమ్ నైన్.